ఏ ప్రాంతంలో జరుగుతాయి ఏ బిల్డింగ్లో జరుగుతాయి మేజర్గా గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంటాయి ఎక్కువ శాతం లేదు కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో కూడా అవకాశం లేకుంటే ఊళ్ళలో జరుగుతాయి కావచ్చు ఓకే కాబట్టి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పోయే క్యాండిడేట్ ఎవరైనా సరే ఇలాంటి ప్లేస్ ఉన్నా సరే మనము పూర్తి స్థాయిగ్రతో పరీక్షలు రాయడానికి రెడీగా ఉండే విధంగా మనని మనం తీర్చిదిద్దుకోవాలి కాబట్టి బిఫోర్ ఎగ్జామ్సే మీరు మీ ఇంట్లోనే మీరున్న అదే స్టడీ రూమ్లో కానీ లేదు మీ హాస్టల్లో ఉంటే లేదు మీ రూమ్ తీసుకొని ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఉంటే మీరు అట్లాంటి ఇన్వార్మెంట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్యాన్ లేకుండా రైట్ ఎక్కువ వెంటిలేషన్ లేని ప్లేస్లో ఒక మూడు గంటల సేపు కూర్చొని మీకు తోచింది మీరు రాసి ప్రాక్టీస్ చేయండి చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయో మీరు గమనించండి గమనించి ఇలాంటి పరిస్థితే కనుక ఎగ్జామ్ హాల్ వస్తే మీకు ఇప్పుడే ఒక ఆలోచన వస్తుంది దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాతావరణం అంతా చాలా అన్ప్రడిక్టబుల్గా మారిపోతుంది సో అదే రోజు కనుక వర్షం వచ్చుంటూ ఉన్నట్టయితే ఏంటి నేను సడన్గా అనుకొని అరే నేను ఇట్లా అనుకోలేదు అని అనుకొని మొత్తం పరీక్షల్లోకి వెళ్ళే ముందులోగానే తడిచిపోయిపోవడం ఇదంతా కూడా చాలా కంట్రోప్రోడిట్గా మారిపోతుంది అది కాబట్టి మీరు ఆ రోజు పొద్దున్న లేచిన తర్వాత వాతావరణం చూసి వాతావరణంలో మనకు అప్డేట్స్ ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నాయి దాదాపుగా ఇంతకుముందు ఉండేది మనది వాతావరణ పరిశోధన వారు చెప్తే గ్యారంటీ వర్షం పడుతుంది అంటే పడదు అని ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు బికాస్ ద సెన్సార్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా మారిపోయి దాదాపుగా దే ఆర్ గోయింగ్ విత్ ది వెదర్ రిపోర్ట్ కాబట్టి అక్యురేట్గా వస్తుంది అక్యూరేట్గా ఉంది కాబట్టి అది చూసి దాని ప్రకారం మిమ్మల్ని ప్రిపేర్ కానీ మీరు తర్వాత ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక రకమైన ఫ్యాటిగా వచ్చేస్తుంది ఎన్ని గంటల పాటు ఎన్ని రోజుల పాటు కూర్చొని కూర్చొని మనకు ఫ్యాటిగ్ వస్తుంది ఫ్యాటీగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది శారీరకంగా మానసికంగా మనం కొంచెం డల్ అవుతాం కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి మనం కొంచెం సైంటిఫిక్గా ఆలోచించాలి ఎందుకు ఫ్యాటిగా అవుతాం మనం ఎక్కువసేపు కూర్చుంటే అంటే ఏ పనైనా కానీ నిరంతరంగా మనం చేస్తూ చేస్తూ కూర్చుంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో కొంచెం స్లో అవుతుంది దాంతో ఏమవుతుంది బ్రెయిన్కు కావలసిన ఆక్సిజను అందాల్సినంత అందదు కాబట్టి మనం ఏం చేయాలి మనం దాన్ని కిక్ ఆఫ్ చేయాలి ఆక్సిజన్ ఎట్లా ఆఫ్ చేస్తాం మనం మనకున్న మెథడ్స్ ఏంటి బాడీకి ఆక్సిజన్ ఎట్లా సప్లై చేస్తాము ఒకటి మనకు వచ్చేది ఇన్వాలంటరీ ఏమో ఆక్సిజన్ తీసుకుంటాం మనం ఏం చేయాలి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అదేంటి వాలంటీర్గా మన బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ మనం ఎక్కువ చేస్తాం అన్నట్టు సో ఒక టూ మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి దాదాపు రెగ్యులర్గా వాటర్ పంపు చేస్తూ ఉండడం ఎందుకంటే ఒకటి ఫిజికల్ ఫ్యాటిక్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ సైకలాజికల్ ఫ్యాటిక్ కూడా వస్తుంది స్లో అవుతుంది కాబట్టి అప్పుడు మనం వాటర్ని బ్రీతింగ్ చేస్తే ఒకటేమో బ్రీతింగ్ ద్వారా ఆక్సిజన్ పంపడం రెండోది వాటర్లో ఉండే ఎస్టివ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది కదా దాని ద్వారా వాటర్ పంపడం దాంతో హైడ్రేషన్ అవుతే మనం తెలియకుండానే ఆ ఫ్యాటిక్ బ్రేక్ అయిపోయి మనం ఎఫెక్టివ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు పద్ధతులని ప్రతి ఎగ్జామ్ రాసే ప్రతి అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎంబడి వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇస్తారులే ఇవ్వచ్చు అని అంటే మనము దాన్ని నమ్మడానికి లేదు ఒక్కోసారి వాటర్ వాళ్ళు ఇచ్చింది మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది అనుకోండి దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూనో ఫ్యాటల్ అయిపోద్ది మనం మన డ్రీమ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మన దృష్టిలో ఏవైతే మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో అవన్నీ పద్ధతులు పాటిస్తే ఎగ్జామ్ సెంటర్లో ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఊహించుకొని అదే సిచ్యువేషన్లో మనం ఒకసారి రెండు సార్లు మనం ప్రాక్టీస్ చేసేందుకు సమయం ఉంది కాబట్టి చేస్తే కనుక ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మనం ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది